సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా జిల్లా విద్యాశాఖ సమర్పిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం పారిశ్రామిక విప్లవం సామాజిక మార్పు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం పిల్లలు విప్లవం అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా విప్లవం అనగానే మీకేం స్ఫురిస్తుంది చాలామందికి విప్లవం అనగానే అశాంతి అల్లర్లు తిరుగుబాట్లు యుద్ధం రక్తపాతం లాంటి భావనలు స్ఫురిస్తాయి మరి మీకు విప్లవం గురించి ఏమైనా తెలుసా విప్లవం అనగా ఏదైనా ఒక రంగంలో లేదా విషయంలో వచ్చిన సమూలమైన శాశ్వతమైన మార్పునే విప్లవం అని చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే విప్లవం అంటే మార్పు మరి మార్పు అనేది ఏ విషయంలోనైనా ఏ రంగంలోనైనా సహజం కానీ ఈ మార్పు నిదానంగా జరుగుతుంది త్వరకాలంలో వచ్చే సమూలమైన మార్పునే విప్లవం అంటారు మీరు ఏ విప్లవాల గూర్చినైనా విని ఉన్నారా ఆలోచించండి ఉదాహరణకు ఇంగ్లాండ్ విప్లవం ఫ్రెంచి విప్లవం రష్యా విప్లవం హరిత విప్లవం శ్వేత విప్లవం పారిశ్రామిక విప్లవం ఇలా వివిధ రంగాలలో వచ్చిన మార్పులను మనం విప్లవాలుగా పిలుస్తాము పిల్లలు ఇప్పుడు మనం పారిశ్రామిక విప్లవం గురించి పరిశీలిద్దాం పారిశ్రామిక విప్లవం అనగా వస్తువుల ఉత్పత్తి పద్ధతిలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పు పద్దెనిమిదవ శతాబ్దం మధ్య వరకు వస్తువులను చేతులతో లేదా చేతి పనిముట్ల సహాయంతో తయారు చేసేవారు కానీ పద్దెనిమిదవ శతాబ్ద చివరి దశాబ్దాల నాటికి యంత్ర పరికరాల సహాయంతో కర్మాగారాలలో వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైంది ఈ పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవ క్రమాన్ని మనం పరిశీలిస్తే వస్త్ర పరిశ్రమలో ఈ మార్పు ముందుగా ప్రారంభమైంది ముడిపత్తి నుంచి గింజలను వేరు చేసేటటువంటి యంత్రాన్ని ఎల్విట్ని కనిపెట్టాడు ఆ నూలును వడికేటటువంటి యంత్రాన్ని జేమ్స్ హర్గ్రీవ్స్ కనిపెట్టాడు జలశక్తితో నడిచే మగ్గాన్ని ఆర్కిరైట్ కనిపెట్టాడు నీటి సహాయంతో నడిచే మరమగ్గాన్ని కార్ట్ రైట్ అనే అతను కనిపెట్టాడు పదిహేడు వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనిపెట్టిన తర్వాత నూలు వస్త్ర పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది ఇక ఇనుము ఉక్కు తయారు చేసే పద్ధతులలో గొప్ప మార్పులను తీసుకొచ్చిన వారు డర్బీలు డర్బీ కుటుంబం జాన్ మెగ్డమ్ పక్కా రోడ్ల నిర్మాణ పద్ధతిని రూపొందించిన తర్వాత రోడ్లపై వెళ్ళే వాహనాలలో గొప్ప మార్పు వచ్చాయి శక్తితో నడిచే యంత్రమైన ఇంజనును కనిపెట్టిన తర్వాత రవాణా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి ఈ విధంగా ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం అన్ని వస్తుత్పత్తి రంగాలకు విస్తరించి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోనే ప్రారంభం కావడానికి దోహదపడిన అంశాలను పరిశీలిద్దాం ఒకటి రాజకీయ స్థిరత్వం ఇంగ్లాండ్లో సాధారణ శకం పదహారు వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో వచ్చిన విప్లవ ఫలితంగా రాజరికం అంతమై పార్లమెంటరీ ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యింది పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు సమాజంలోని వివిధ వర్గాల నుండి రావటం వల్ల అన్ని వర్గాల ఆకాంక్షలను తీర్చే విధంగా పరిపాలన ఉండటము నియత కాలంలో ఎన్నికలు జరిగి ప్రజా ఆమోద ప్రభుత్వం ఏర్పడి పాలన సజావుగా సాగుతుండటంతో ప్రజలు స్వేచ్ఛగా వారి ఆలోచనలను నూతన ఆవిష్కరణలను చేశారు రెండవది ముడి ఖనిజాల లభ్యత ఇంగ్లాండ్లో ముడి ఇనుము బొగ్గు గనులు పక్క పక్కనే ఉండటం అనేది ఇంగ్లాండ్ యొక్క అదృష్టంగా చెప్పవచ్చు ఈ ఖనిజాల లభ్యత కూడా సమృద్ధిగా ఇంగ్లాండ్లో ఉంది మూడవ కారణం రవాణా సౌకర్యాల పెరుగుదల ఇంగ్లాండ్ చుట్టూ సముద్రం ఉండటము దేశంలోపల నదులు కాలువలు అధికంగా ఉండటంతో పాటు రోడ్డు రైలు మార్గాల నిడివి కూడా పెరగడంతో అభివృద్ధి వేగవంతమైంది ఇక వ్యవసాయ పద్ధతుల్లో మార్పు రావడము వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగడంతో వ్యవసాయ దిగుబడి పెరగడంతో పాటు గ్రామీణ వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి పట్టణాలకు వలస రావడం జరిగింది ఈ విధంగా వలస వచ్చిన ప్రజలు ఉపాధి కొరకు పారిశ్రామిక కార్మికులుగా తక్కువ వేతనాలకే లభించడం ప్రారంభమైంది దీనివల్ల పారిశ్రామికీకరణ వేగవంతమైంది చివరి కారణం చూద్దాం వలస ప్రాంతాలతో గల వ్యాపారం కూడా ఇంగ్లాండ్కు పారిశ్రామికీకరణకు తోడ్పడింది ఇంగ్లాండ్ దేశం అమెరికా ఆఫ్రికా ఆసియా దేశాలతో చేసిన వ్యాపారాల వల్ల మరియు ఆయా ప్రాంతాలలో ఏర్పరచుకున్న వలస పాలన వల్ల అధిక సంపదను ప్రోగు చేసుకొని పారిశ్రామిక వృద్ధికి వెచ్చించింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇంగ్లాండ్ దేశ అభివృద్ధికి ఇంగ్లాండ్ కేంద్ర బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు ఇతర బ్యాంకులు కూడా విశేషంగా రుణ సహాయాలు అందజేయడంతో ఇంగ్లాండ్ దేశ పారిశ్రామికీకరణ వేగవంతమైంది అయితే పారిశ్రామిక విప్లవం వల్ల సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చాయో పరిశీలిత ఒకటి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం పట్టణాల పెరుగుదల పారిశ్రామిక విప్లవ ఫలితంగా వివిధ రకాల పరిశ్రమలను వాటికి అనుకూల ప్రాంతాలలో స్థాపించారు ఈ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కొరకు వలస రావడం వల్ల ఒకవైపు పట్టణాల సంఖ్య మరి వాటి పట్టణ జనాభా కూడా పెరిగింది మరొక వైపు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబ సంస్కృతి పెరగడం జరిగింది రెండు ఉత్పత్తి సంపదల పెరుగుదల మరొక వైపు ధనిక పేదల మధ్య అంతరాలు పెరగడం పారిశ్రామిక విప్లవ ఫలితంగా వస్తుత్పత్తి పెరిగి ఆ పెరిగిన సంపదలు సంపన్నులకే చేరడంతో ధనిక పేదల మధ్య ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఫలితంగా అనేక రకాల సామాజిక ఇది దారితీసింది మూడవ అంశం చేతి వృత్తులు కుటీర పరిశ్రమల క్షీణత పరిశ్రమలతో పోటీ పడలేక చిన్న ఉత్పత్తిదారులు చేతి వృత్తులు క్షీణించిపోగా వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారు నిరుద్యోగులయ్యారు నాలుగవ అంశం అనుకరణ సంస్కృతి పెరగడం స్థానిక ఆచార సాంప్రదాయాలు కనుమరుగవుతుండడం పారిశ్రామిక విప్లవం ప్రపంచీకరణకు దారితీసి పారిశ్రామికంగా ముందున్న సమాజాల ఆచార కట్టుబాట్లను వెనుకబడిన సమాజాల ప్రజలు కూడా అనుకరిస్తుండటంతో స్థానిక ఆచార సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి పిల్లలు ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా విన్నారు కదా మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి దిగువనిచ్చిన ప్రశ్న మీ నోట్బుక్లలో సమాధానాలు రాయండి